సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చిన పిల్లగాడు, ఏ టింగు టింగు కళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. వచ్చేస్తున్నారు గెడప్సీను ఆటో రామ్ ప్రసాద్ ముక్కు అవినాష్ అండ్ లెట్స్ వెల్కమ్ సూపర్ సింగర్ ధనంజయ్ అలాంగ్ విత్ రమ్య బేరా. మనం పూర్తిగా అంటే సింగర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత పద్ధతిగా ఉంటుంది అంటే పటాస్ కి తీసుకొచ్చి ఐటమ్ సాంగ్. కానీ ధనంజయ్ భయ్య ఈ స్టెప్ చేస్తుంటే ఆ పాట వింటుంటే నీకేమనిపిస్తుంది? ఆ పాట నేను పాడుంటే బాగుండి అనిపిస్తుందా? ఆ పాట పాడింది ధనంజయ్. ఏది ఈ పాట ధనంజయ్ పాడిన భయ్యా సూపర్? నాకు ఒక ఇంటర్వ్యూలో చూసా ధనంజయ్ అన్నాడు నేను ఎమ్మెల్యే పాట వింటుంటే బాగుంటది, అది కూడా నేను పాడితే బాగుండేది అని. సరే యు ఆర్ మై ఎమ్మెల్యే, అసలు ఈ రోజు ధనంజయ్ పాడాడో లేదో తెలిసిపోతే మనకి ఒక రెండు లైన్లు పాడు. ఓయే ఓసిని ఓర సూపు గుచ్చినావే, బోరగాని జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే, ఓయే ఓయే గండిమయ సమ్మలాగా దొరికినావే, చివరికి పటాసు తోసినావే. ఇప్పుడు ఇదే ఊపులో మా రమ్య బేరా అందుకుంటుంది ఇంకో మంచి అద్భుతమైన పాట. నీకు నచ్చిన ఏదైనా పాట రెడీ? ఏదన్నా మాసా? మాస్ మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేదాం నా పోస్టర్. సో ఇద్దరు వచ్చేసారు కాబట్టి లెట్స్ ఆల్ పంచ్ పదంగా. నా తలరాత్రి ఎందుకు ఇలా తగలబడిందిరా బాబోయ్ అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటాం. పటాషాకు వచ్చి టీవీలో కనిపించకపోతే నువ్వు ఎందుకు రా? నువ్వు ఖచ్చితంగా వస్తావు, వచ్చి రామలమ్మ స్టెప్ ఇంకా వస్తావు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. నా పేరు వెంకటేష్. నీ పేరు వెంకటేష్? నీ పేరు వెంకటేష్. మనకున్నాడు దగ్గుబాటి వెంకటేష్, నాకెంతో ఇష్టం వెంకటేష్. నేను మీకోసం వచ్చాను పటాస్ పటాస్కి. నిజంగా నేను నా కోసం వస్తే నా కోసం ఒక పాట పాడు, వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు నువ్వు నీకు సింగింగ్ కెరీర్ ఉందా లేదా అనేది. రెడీ? యు ఆర్ మై ఎమ్మెల్యే, 10 సార్లు డిఫరెంట్ రాగాలు వాడాలి. ఇదిగో మై లవ్లీ యాంకర్ అనాలి. ఓకే రెడీ? రెడీ. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, ఎం అంటే మై మై, ఎల్ అంటే లవ్లీ లవ్లీ, ఏ అంటే యాంకరే. అరే
యాంకరే రావాలి. ఎం అంటే మై మై, ఎల్ అంటే లవ్లీ లవ్లీ, ఏ అంటే యాంకరే. నైట్ నిద్రలో ఉన్నప్పుడు రొమాంటిక్ సాంగ్ లో కూడా భార్య ఉంటే ధనంజయ్ నీకు ఎప్పుడన్నా అలా అనిపించిద్దా? ధనంజయ్ మన కాకినాడ ఈవెంట్ ఏం చెప్పావు? చెప్పాం కదా మొన్న, మేము భీమర్ ఈవెంట్ లో కూడా చెప్పాడు అబ్బా. ఏది భయ్యా ఎప్పుడు అదే కల్లా. నెక్స్ట్, పెళ్లిలో జీలకర్ర బెల్లం బదులు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు జీలకర్ర బెల్లంతో పాటు విగ్గు కూడా ఊసొచ్చినప్పుడు ఇదేం తలరాత్ర బాబు అంటే ఇట్లా పెట్టి ఆ తీయండమ్మా అన్నప్పుడు పక్కకి. నిజంగానే ఎంట్రీకి వచ్చింది. నెక్స్ట్, లవర్ ని రెస్టారెంట్ కి తీసుకెళ్లి పాట ఇచ్చి బిల్లు కట్టకుండా లేట్ కడగడం. నాన్న జనరేషన్ ఎట్లా? ఆ టీషర్ట్ మీదే వాట్సాప్ అని రాసుకుండు వాడికి. సూపర్ నా ఉండాల్సి చూడు. నేను కూసో పెళ్ళయ్యి 6 నెలలు అయినా శుభనానికి ముహూర్తం లేనప్పుడు నువ్వు అంతవరకు ఆగుతావు మరి అబ్బా. నెక్స్ట్, ఎంత మేకప్ వేసుకొని బయటికి వెళ్ళినా అబ్బాయిలు పడనప్పుడు. వాళ్ళ వాయిస్ తేజస్వి చెప్తున్నా కదా, నీ వాయిస్ నీ ఏజ్ ఉన్నప్పుడు అమ్మాయికి సేమ్ ఉండే వాయిస్ ఇద్దరిది. అంటే బాగాలేదా? చాలా బాగుంది. మరి మరి ఎందుకు నవ్వారు అంత అంత హట్టింగ్? సరే ఒక పని చేద్దాం రా, ఈ పాపకి ఈ పాపకి అంతాక్షరి పెడదాం. అంతాక్షరియా? యా రెడీ. నేను నీ టీమ్, ఇగో ఈడ ఆ టీమ్. అయితే ఇటు వచ్చాయి పో. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, ధనంజయ్ గారు నా తలరాతి ఇలానే ఎందుకు ఏడ్చింది అని ఎప్పుడు అనిపిస్తుంది? మన వాళ్ళు రోస్టింగ్ చేసినప్పుడు మరి టూ మచ్ గా ఉంటే ఎందుకు రా బాబు ఈ తలరాతి అనిపిస్తుంది? ఎందుకు వచ్చావురా బాబు? రమ్య ఏటీఎం లో 2 గంటలు నించని, కార్డ్ లో డబ్బులు లేనప్పుడు. నువ్వు ఆధార్ కార్డు తీసుకెళ్తావు? రమ్య గారు కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి హునానా హునానా సాంగ్ కోసం ఎలా అడిగింది ఫస్ట్? ఆ సాంగ్ ఓకే చేసుకోవడానికి ఎదే తాపత్రయం పడింది? కేవలం కల్పితమే, అక్కడ జరిగింది వేరే, ఇక్కడ జరిగింది మాత్రం కల్పితం. రెడీ? నేను కీరవాణి గారిని మొత్తం ఇదేవాడికిస్తా 5. రమ్యా ఒకసారి ఏమనుకోద్దు, లోపల గుడ్లు లోపల. సార్ అందరూ ఇదే నాకు అందం అంటారు సార్. అవునా? పాట పాడ మనకి ఇచ్చాను కదా, తెలుసు కదా, రాజమౌళి గారి సినిమా సాంగ్ సార్. స్టార్టింగ్ లో హీరో కొండల మీద వెళ్ళిన పాట. ఓకేనా? అమ్మో కొండల మీద దూకలేను సార్. నువ్వు వద్దు, ప్రభాస్ గారు దూకుతారు. నువ్వు పాట పాడు సార్ అంతే. సరే సార్. ఎవరి నాన్న ఎవరి నాన్న ఎవరి నాన్న ఎవరి నాన్న ఎవరి నాన్న? అమ్మా అమ్మా, మీ నాన్న మీ ఇంట్లో ఉన్నారు కానీ ఇది ఎవరైనా కాదు సార్. హూ నాన్న అని రాశారు సార్.
ఓహో హూని తెలుపాడవా? అది హూనన హూనన హూన అది రెడీ 1 2 3 కౌనన 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 ఏంటమ్మా? అదే కూ అని పెట్టి హిందీలో పాడతాను సార్. ఫస్ట్ యావరేజ్ గా పెళ్ళింది, సెకండ్ తెల్లడు కామ్ అయిపోవాలి మనం సార్. మళ్ళీ హిందీలోకి ఎందుకు తెలియని పాడు? హునన 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 హునన. చూడమ్మా చూడు, నా వైపు చూడు, చూస్తున్నా లే చెప్పు కరెక్ట్ గా. సార్ ప్లీజ్ ఇక్కడ ఉన్నా. రాజమౌళి గారు సినిమా తీయడానికి 3 సంవత్సరాలు పడుతుంది, నీ పాట 5 సంవత్సరాలు పట్టేలా ఉంది ఇప్పుడు. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ అది కాదు, అలాగైనా పాట పాడతాను సార్. అలాగైనా పాట పాడతాను సార్ సార్ ప్లీజ్ సార్. సారీ సార్ ప్లీజ్ సార్, అనుకోకుండా పట్టాడు సార్ ప్లీజ్ సార్ 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 నక్కల్. ఎలా ఉంటది అనమాట, స్టార్టింగ్ లో ఆ పాట ఓకే చేయడానికి ఎలా ఉంటుంది అలా ఉంటది. అండ్ తర్వాత బేరానికి పెళ్లి అంటే భయం. సో ఇంట్లో మాటల మాట పెళ్లి విషయం వస్తే ఎలా భయపడుతుంది, ఎలా ఇది అయిపోతుంది చూద్దాం సరే. అమ్మా రమ్య, అమ్మా రమ్య, చైనా నుంచి సంబంధం వచ్చిందమ్మా. వద్దమ్మా పెళ్ళి వద్దమ్మా నాకు. ఏమ్మా పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళమ్మా నేను నాతో. తాగేసిన బీరు బాటిల్ వయసుకొచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచకూడదమ్మా, బయట పడేయాలి. పెళ్లి చేసుకోవాలమ్మా ఓకేనా? ఏంటి అమ్మా మూడు రోజులు మూడతాడా? తల్లి రమ్య అమ్మా, నువ్వు సింగర్ గా ఆర్టిస్ట్ గా ట్రై చేయాల్సిందమ్మా, సింపుల్ గా పెర్ఫార్మెన్స్. అమ్మా అమ్మా నాకు తెలుసు 1 మంత్ బెడ్ మీద ఉండాలేమో అనిపిస్తుందమ్మా నాకు. 1 మంత్ అమ్మా బాబు, అమ్మాయికి 1 మంత్ బెడ్ అంటుంది, మీరు వినట్టు ఇప్పుడు తాళి కట్టేయండి. అబ్బా కన్నంత ఒకటే నొప్పమ్మా. అమ్మో అమ్మా కూతురా అమ్మా ఎంత భయపడే. సర్లే అమ్మా నువ్వు పాటలే పాడుకో ఓకేనా? సరే అమ్మా. హులన హులన వద్దు నీకు. తర్వాత ధనంజయ్ గారికి వస్తే, ధనంజయ్ గారు సో యాక్చువల్లీ సింగర్స్ ఎవరైనా సరే బయట పెద్ద పెద్ద షోల్లో పాడాలంటే చాలా మంది డిస్టర్బెన్స్ ఉంటుంది, పాడేటప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకని ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ట్రాక్ పెట్టుకుంటాం, ట్రాక్ పెట్టుకుని దానికి మంచి హ్యాపీ లిప్సింగ్ ఇచ్చుకుంటే మనం పాడిన పాటలు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి. సో అలా పెడితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్, అలా పాడితే ఎలా ఉంటుంది రెడీ. ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ కారేషు దాసీ కరణేషు మంత్రీ. ఏంటి సార్ మధ్య ఇబ్బంది పడుతున్నారు? సో దయచేసి బ్యాక్ ఎవరు పార్కింగ్ చేశారంట కారు కారు లేదా కారు అవ్వండి. ఎస్ వెరీ గుడ్, కార్ తీసేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎవరు అక్కడ కార్ పెట్టకండి దయచేసి దండపట్టండి. కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎలా అంటే నాకు కూడా నువ్వు బయటకు రాకూడదు ఆడియో నాకూడదా ఇలా ఉంటుంది అన్నమాట ఆడియో తిట్టుకుంటాం మనం అయితే. సో తర్వాత ధనంజయ్ గోపాల గోపాల సాంగ్ పాడిన తర్వాత యాక్చువల్ ట్రయల్ షూట్ మాట, వేరే వాళ్ళతో పాడవలసి అతను లేడు అని అందాక ఎంతో ట్రయల్ పాడించారు పాట ఎలా ఉందో విందామని. సో ఈ పాట పాడిన తర్వాత టాక్ చాలా బాగా పాడుతాడని బహుశా నాకు ఛాన్స్ వస్తుందని చిన్న
ఉంటారు కదా లోపల. సో దానికోసం ప్రయత్నం మాట. సరే ఓకే అయిపోయిందా, ఓకే అయిపోయింది అని. సో నేను మేనేజర్ అనమాట, మనోడు పాట పాడిసి వచ్చాడు. ధనుంజయ్ పాట చాలా బాగా పాడేవయ్యా, అదిరిపోయింది. థ్యాంక్ యూ. మెయిన్ సింగర్ రాగానే చూద్దాం. ఏమేమి ధనుంజయ్ పాట బాగుంది, బాగుంది పాట. నేను కళ్యాణ్ గారు చెప్పాను, ఇది తెలుసు ఎవరు పాడతారు నువ్వు. ఓకేనా సార్, సార్ పాట నేను నాకు పని ఉంది, ఇంటికి వెళ్ళి వస్తాను. నన్ను ఇరిటేషన్ చెప్పి దయచేసి నువ్వు వెళ్తే కొంచెం, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి. నువ్వు మా ఇంటి కూడా వచ్చేసి అలా ఉన్నావు, ఇంటికి వెళ్ళే. సార్ ఓకే, ఇంటికి వెళ్ళానండి. ఏ టిఫిన్ ఏం చేసావు? పట్రా పట్రా. ధనుంజయ్ అది కాదు ధనుంజయ్, నేను చెప్తాను నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళు. బా ఏంట్రా ఇరిటేషన్. సార్ 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 మావిడేది మావిడేది ఆవిడ సార్ 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 అని చెప్పి చంపేయండి. ధనుంజయ్ నీకు దండం పడతాను రా, రేపు ఏదో ఓకే చేస్తాను రా. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ రా, రాత్రికి వెళ్తారా బాబు? ఓకేనా జాగ్రత్త, నేను వదిలి ఫోన్ చేస్తా. రాత్రికి అమ్మ వాష్రూమ్కి వెళ్ళిస్తే కొంచెంసేపు. మీరు పోయండి సార్, మీరు పోయండి సార్. సార్ 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 రూపాయలు చెప్పండి, రూపాయలు చెప్పండి. లాస్ట్ కి ఈయన టార్చర్ భరించలాగా ఓకే చేస్తారు, పెద్ద హిట్ అయిపోయింది. హాట్ సింగర్ అయిపోయాడు ధనుంజయ్. ఓకే ధనుంజయ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్, సూపర్. రవ్య మేరాలు చెప్పు. ఆల్ ది థింగ్స్ అసైడ్ చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ, ఐ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. రమ్య బేరా గారు అంటే సింగర్ కాకముందు చిన్నప్పుడు ఆవిడకి బేసిక్ గా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల వాళ్ళ ఆవిడకున్న టాలెంట్ గుర్తించి వాళ్ళ అమ్మగారు ఆవిడ నేర్పించారు. ఈ సీన్ చిన్నప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? వాళ్ళ మమ్మీ లక్ష్మి గారు, నేను వాళ్ళ స్కూల్ టీచర్ ని, ఎలా ఉంటుంది? ఏం సార్ ఇలా వచ్చారు? మీ అమ్మాయి ఎంత పని చేసింది సార్ స్కూల్లో? స్కూల్లో చదువు నేర్పని చెప్తే అమ్మాయి పని చెప్తారా? అది కాదండి. ఏంటండి మీ అమ్మాయి ఎంత పని చేసింది సార్ స్కూల్లో? దొంగ మమ్మల్ని ఇంకా పని చేయమని చేయదు కానీ స్కూల్లో మొత్తం పని చేస్తుంది. అది కాదు మేడం, మీ అమ్మాయి స్కూల్లో చేసిన పనికి ముగ్గురు పిల్లలు ఐసీయూలో ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఒక పిల్లాడు మాత్రం కోమాకి వెళ్ళారు తెలుసా? అదే డిస్ట్రిక్ట్ అండి. అది కాదమ్మా, కోమా అంటే చావు బతుకుల మధ్యలో ఉన్నారు. చావు బతుకుల మధ్యలో పిల్ల బేరా రమ్య చూసావు మాస్టర్ వెళ్ళిపోయాను. లేదు లేదు మాస్టర్ ఉన్నాడు, అడగండి మీ కూతుర్ని, అడగండి. ఇది వెళ్ళిపోయింది, రెండు క్యారెక్టర్లు నేనే చేస్తున్నా, రెండు క్యారెక్టర్ మీరు చేస్తా. రమ్య ఏంటి స్కూల్ అని ఏం చేస్తావు? ఏమైంది మమ్మీ? నువ్వు పాట పాడితే నలుగురు కోమలకి వెళ్ళాట. నేను పాట పాడని చెప్పాను, పాట నేర్పిస్తాను, పాట నేర్చుకుని పడుకుని లేపాలి మళ్ళీ, సరేనా? మమ్మీ వద్దు మమ్మీ, నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. మమ్మీ నిజంగానే కొడుతుంది. చాక్లెట్ ఇయ్యవా? చాక్లెట్ ఇయ్యనా? చాక్లెట్ ముందు నీకు నేర్పిస్తా ఆ పాట, ఓకేనా? సరే చెప్పినట్టు చెయ్యి. ఓకే మమ్మీ. సారీ సారీ మమ్మీ సారీ మమ్మీ. అది కాదు, నేను సరిగమ్మలు నేర్పిస్తా నీకు. అది గుమ్మగుమ్మలు ప్రోగ్రామ్, అది వంటల ప్రోగ్రామే. సారీ గమ పాదాని సారీ గమ పాదాని. సరే నీకు సంగీతం వచ్చేసిన పాట పాడి ఇప్పుడు. ఇప్పుడు నువ్వు పాడే పాటకి ఆరు కోమలకి నిల్చోవాలి మళ్ళీ, ఓకేనా? నిల్చోదు. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. మమ్మీ
మమ్మీ మమ్మీ ఇలా నేర్పించేవాళ్ళండి. పెద్ద సింగర్ అయిపోయింది, మంచి సాంగ్స్ పాడింది. ఇప్పుడు ధనుంజయ్ గారు, బాజే ఆడోలు బజే, బాజే ఆడోలు బజే బాజే, ఈ సాంగ్ పాడారు, మంచి నేమ్ వచ్చింది. నాగార్జున గారు చూసి విని చాలా బాగుందని చెప్పేసి సోగ్గాడ చిన్నాయలో పిలిచారు పాడమని చెప్పేసి. ఓకే వచ్చారు. అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నమస్కారం అండి. బాజే డోలు బజే బాజే సార్ నమస్కారం సార్. ఓకే ఓకే బాగుంది బాగుంది. మీరు ఆ పాట చించేశారని నాగార్జున గారు ఎస్పెషల్లీ చించితే పాడతారండి, చింపకుండా వాళ్ళు చూసి. అదిగా సార్ ఆ పాట బాగా పాడారని నాగార్జున గారు ఈ పాట పాడమన్నారు. అది కాదు మా పాట డిక్క డిక్క డుమ్ డుమ్ అన్న అలా సార్. డిక్క డిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్ డిక్క డిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్ 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 డిక్క డిక్క డుమ్ డుమ్. ఏమైంది సార్ అంత సింపుల్ వాడసరికి? ఇలా ధనంజయ్ గారు మంచి మంచి పాటలు పాడారు. ఆయన కోపం వస్తే అసలు బూతులు రావు అతనికి, అసలు బూతులు ఎలా మాట్లాడకూడదు తెలీదు. కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఇంట్లో? నేను వాళ్ళ వైఫ్ నండి ధనంజయ్ గారు. ఏమండి ఏమండి ఎన్ని రోజులు అవుతుందండి మీరు చెప్పి? ఏంటి చీర కొనిస్తాను కొనిచ్చారా మీరు చెప్పండి? కళ్యాణ్ జ్యువెలర్స్ లో చీరలు వచ్చాయి కొనియమని చెప్పాను కొనిచ్చారా? బిగ్ బాస్ అది కాచా టోన్ పోచే పండకి బయటికి వెళ్తా అని చెప్పాను. యువర్ మై ఎమ్మెల్యే ఎలక్షన్ లో టికెట్ కట్టుం టుం టికెట్ కట్టుం బాజే డోలు బజే అది కాదు చీర బాజే బాజే డోలు బజే. అయ్యో మూడు పాటలు పడుకుని సార్ చెప్తారండి. బాజే డోలు బజే బాజే బాజే ఎలా అనిపించింది? ఇక్కడెక్కడంలా ఉంది. రమ్య ఎలా అనిపించింది? చాలా బాజే సార్. ఓకే ధనంజయ్ బాబు రమ్య పాప ఇద్దరు చాలా క్యూట్ గా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. ఇప్పుడు హాస్పిటల్ చూపిందా స్పైక్ నైట్.